మన ఊరి నుండి మన జిల్లాలో జరుగుతున్న రాజకీయ న్యూస్, టాలీవుడ్ న్యూస్ మరియు ఉద్యోగ సమాచారంతో పాటు జాతీయ అంతర్జాతీయ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం. డైరెక్షన్ బాగుంది, వెయిట్ చేసుకో, వెరీ గుడ్, డైరెక్షన్ బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ చిరంజీవి పర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత విజయ్ సేతుపతి ఇచ్చా సుదీప్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. అమిత్ త్రివేది కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ 70% అయితే 100% సెకండ్ హాఫ్. లాస్ట్ 20 minutes అందరికి కన్నీళ్ళు వస్తాయి. లాస్ట్ 15 నిమిషాలు మాత్రం అర్పించేశాడు. క్లైమాక్స్ ఎక్సలెంట్ ఉంది సినిమా. తర్వాత ఒక భారతీయుడు గర్వించదగ్గ సినిమా. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ పర్ఫెక్ట్ ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ ఉంది. హైలైట్ ఉంది సినిమా, సూపర్ క్లైమాక్స్, ఎక్సలెంట్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన లైక్ అని ప్రెస్ చేయండి. సూపర్ దేశభక్తి సినిమా, సూపర్ చాలా బాగుంది, ఎక్సలెంట్. అదే ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా. మొట్టమొదటి స్వాతంత్రంలో మొట్టమొదట మన నరసింహారెడ్డి గారు దీనికి పునాది. కాబట్టి సినిమా చాలా బాగుంది, ఒక భారతీయుడు గురి దగ్గర సినిమా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు సీల్చి చెడ్డా అన్నాడండి. 100 డేస్ సూపర్ సినిమా. సైరా సినిమా హైలైట్ అన్నారు. భారతీయునిగా గర్విస్తున్నా. సైరా బాగుంది, సూపర్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సైరా నరసింహారెడ్డి వీరవాడ నరసింహారెడ్డి గురించి బాగా చెప్పారు, సూపర్ చూపించాలి. సూపర్ హిట్ అన్నారు, మన సినిమా హైలైట్. తీయవలసిన టైంలో కరెక్ట్ తీసినాడు. హిందూయిజం ఏంటంటే ఏమో చూపించినాడు సినిమాలో. ఇంతకు ముందంతా వేరేది మనకైతే ఈ 1947 బిఫోర్ ఏం జరిగిందో తెలియదు. 1947ది మనకు బిఫోర్ ఏం జరిగిందో చూపించినారు. చూసి మేము హ్యాపీ. జై ఇండియన్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ ఇండియన్, ఐ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్. వాస్తవంగా 1947 బిఫోర్ ఏం జరిగిందో అది కళ్ళ కట్టినట్టు చూపించినారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ఇండియన్. బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు ఎలా ఉన్నాయి? యుద్ధాలు చాలా ట్రెమెండస్, చాలా బాగా చేసినారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఆ యుద్ధాలు ఎట్లా జరిగాయో మాకైతే తెలియదు. ప్రస్తుతం ఉండే దాంట్లో ఈ కంప్యూటర్ కాలంలో ఏ విధంగా ఏం చేసినారో తెలియదు. కానీ డైరెక్షన్కి ఎక్స్ట్రాడినరీ. ఇంకా హీరోయిజం గురించి చెప్పనక్కర్లా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని మేమైతే కనలాడుచుల్లా. చిరంజీవి గారు, మెగాస్టార్ గారు ఏమో చూపించినారు. ఐఎమ్ ఏ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అండ్ యాజ్ ఏ చిరంజీవి ఫ్యాన్. సూపర్ సినిమా సైరా నరసింహారెడ్డి, జన్మకి చాలు మాకు, దీంతోనే స్వేచ్ఛగా బతుకుతాము, బతికిస్తాము. అస్సలు కోతమ సింహం లాగా చూపించాడు చిరంజీవి. నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్యమం ఎలా చేసాడు, కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఈ సినిమా బాగుందా బాగలేదా కాదు, స్వాతంత్ర ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైతే ఇది అందరూ బాగుందా బాగలేదు కాదు, స్వాతంత్రం ఎలా వచ్చింది, మనం ఎలా బతుకుతాం అనేటువంటిది చూపించినటువంటి సినిమా. స్వాతంత్ర సమయం సమర యోధుడు సైరా నరసింహారెడ్డి.
సినిమాలో ప్రతి విషయము మన బాడీలో ప్రతి అణువుని కదిలించే విధంగా ఉంది. దేశభక్తి అంటే ఏదో ప్రతి ఒక్కరికి చూపించింది. ప్రతి ఒక్కరూ మన దేశం కోసం ఈ విధంగా తోడ్పడాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అద్భుతంగా ఉంది. చివరిలో 30 మంది దేశ నాయకుల గురించి చూపించారు. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలో అది చూపిస్తే చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్ ఆఫ్ టు సైరా నరసింహారెడ్డి టీమ్. జై హింద్. సురేందర్రెడ్డి గారు దర్శకత్వం ఎలా కనపడింది సార్? సురేందర్రెడ్డి దర్శకత్వం దర్శకత్వం ప్రతి అనుమానంగా కనిపించింది. అసలు ఇంటర్నల్గా మన దేశంలో ఇంటర్నల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా అంతమందించాలి, వాళ్ళలో కూడా మార్పు ఎలా తీసుకోవాలనేది కూడా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు సురేందర్రెడ్డి గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందండి. అసలు ఆ పాటలు ఏంటంటే మనసులో ఏదో తెలియనటువంటి కోరిక కలిగి దేశం గురించి ఏం చేయాలా అన్న తపన కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూడలేదండి. బాగుందండి. చూడలేదు సినిమా.